సో అందరికి నమస్కారం. సో ఫెబ్ 11th ఖిలాడి రిలీజ్ అవబోతుంది. మీ ప్లేయింగ్ ఖిలాడి రోల్ ఇన్ ద ఫిలిం. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ యు ఆల్ టు వాచ్ ఇన్ థియేటర్స్. లైక్వైజ్ ఆల్ ద 3 సాంగ్స్ దట్ హవ్ బీన్ పార్ట్ ఆఫ్ అన్నీ హిట్ అయ్యాయి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫార్వర్డ్ ఫర్ యు ఆల్ టు వాచ్ ద ఫిలిం. ఎవ్రీబడి, సో లైక్ షీ సెడ్, ఫెబ్ 11th ఖిలాడి రిలీజ్ అవుతుంది అండ్ చాలా ఎక్సైటెడ్ ఉంది, నర్వస్ ఆల్సో. బట్ ఐ థింక్ ద హోల్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ బీన్ సో గుడ్. ఐ హ్యావ్ లర్న్డ్ సో మచ్ అండ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఆల్సో వీఆర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్. సో ఐఎమ్ అస్యూమింగ్ ది ఆడియన్సెస్ ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్. ఇట్స్ అ ప్రాపర్ మాస్ ఎంటర్టైనర్ which has got all the genres that you can imagine: action, comedy, romance, emotions. So I'm pretty sure it's going to be an exciting feast to watch. So and my role in it, I think I'm very blessed to be able to get an opportunity like this. Is my second Telugu film in Tollywood, and I truly think the audiences are going to fall in love with my character too. So very excited. Correct ga undi, proper energy feels you know, whenever Ravi Teja sir walks on set. Chala energetic, no? Matlab, it's like you walk on set and you know that Ravi Teja has arrived. So it's actually a task in a screen to share space with him, because we have to match his energy levels. So I think that is always a task. But I learned so much from him, and every time I'm on set, I'm also like full energy, you know, every time you come, because you know Ravi Teja sir is going to be there. So any which is, it's always fun and energetic. So it's been a great experience, yes. Ravi sir set lo kostunnaru antane, likewise my director used to keep saying Ravi sir vachchent varaku ila untav, sudden ga avagane ekkalleni energy ela ostundi anesi. So he, working with him is such a fun experience, because he's been very supportive. At the same time, he's been like a scene chesna, elanti advice aina, it's something that we could just see him and learn. So throughout the film, I think working for the first time with such a big star is definitely a dream come true. So yeah, dubbing ani cheptunnara, mee voice chusana ante telugu chaala manchiga maatladutunnaru. నేను డబ్ చేయలేదు ఈ సినిమాకి. అపారెంట్లీ ఆ టైంలో ఐ వాజ్ డూయింగ్ అనదర్ ఫిలిం, సో యునో ద టైమ్ హ్యాజన్ బీన్ రియలీ రియలీ అవైలబుల్ ఫర్ దాట్. సో మీమ్స్, అవును, చాలా చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే ఆఫ్టర్ గద్దలగొండ గణేష్ సాంగ్ తర్వాత ఇప్పుడున్న 3 సాంగ్స్ ఇష్టం, తర్వాత ఫుల్ కిక్, ఆ తర్వాత క్యాచ్ మీ. Whatever, ఈ 3 సాంగ్స్లో 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ గెటప్స్ వేసుకుని ఉన్నాను. 3 సాంగ్స్ 3 వేరియేషన్స్లో ఐ థింక్ పీపుల్ ఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ మీ సంథింగ్ విచ్ ఇస్ హ్యూజ్. అలాగే సినిమా మొత్తం కూడా అలానే ఉంటుంది ఖచ్చితంగా. సినిమా మొత్తం ఐఎమ్ షూర్ పీపుల్ విల్ టేక్ మీ అండ్ దే వుడ్ లవ్ మీ. యా, దే విల్ క్యాచ్ మీ. ప్రొడక్షన్ డెఫినెట్లీ ఇట్స్ అ హోమ్ ప్రొడక్షన్ అండి, ఎందుకంటే కోనేరు సత్యనారాయణ గారు ఫర్ ద ఫస్ట్ టైమ్, వెన్ ఐ ఫర్ ద ఫస్ట్ డే యాక్చువల్లీ ఆఫ్ ద షూట్, హీ కమ్స్ అప్ టు మీ, సచ్ అ హంబుల్ పర్సన్, హీ కమ్స్ అప్ టు మీ, నాతో మాట్లాడారు, యు నో వాట్, యు లుక్ రియలీ గుడ్, యు హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ అది అని చెప్పి బ్లెస్సింగ్ ఇచ్చారు. ఆ తర్వాత చిన్న అటు ఇటు మనకి ఏదున్నా కూడా, అరే అమ్మాయికి ఏం కావాలో చూడండిరా అని ఒక ప్రొడ్యూసర్ వచ్చి నాతో నా ముందే చెప్పడం ఇస్ సంథింగ్ హ్యూజ్. సో ఐ డోంట్ థింక్ మమ్మల్ని ఇద్దరిని అలాగే చూసుకున్నారు, టు బి ఫ్రాంక్. ఏవి అడిగినా, లేకపోతే ఏది ఫుడ్, వాట్ ఎవర్ ద టైమింగ్ కానీ, ఐ థింక్ for the first film to get everything, it's definitely blessing. So and that too, such a big film we are coming and doing in this production is definitely a blessing. Okay, nalalo maybe 2 films release avutunnayi, no? Onna last week or ee week, so week 2 weeks 2 films. I was nervous, so actually nenu khiladi mundu chesanu, aa tarvata veerame vaagesunu, apparently telugu lo samanyudu. సో ఫస్ట్ నేను ఖిలాడి అయిపోయిన తర్వాత నా సినిమా మన లాస్ట్ లాక్డౌన్లో షూట్ చేసాం, హైదరాబాద్లోనే షూట్ చేసాం.
అండ్ అది ఫస్ట్ రిలీజ్ అయింది, తర్వాత ఇప్పుడు కిలాడి వస్తుంది. సో అఫ్ కోర్స్ రెండు సినిమాలు ఒకేసారి రావడం అనేది ఏ యాక్ట్రెస్కైనా వరుసనే మనకి సినిమాలు రావాలి, వరుసనే రిలీజ్ అవ్వాలి, జనాలు చూడాలి అనే ఉంటుంది. సో ఇట్ హ్యాపెండ్ ఆర్గానికలీ. సో ఐఎమ్ ఫీలింగ్ రియలీ ఎక్సైటెడ్. అఫ్ కోర్స్ ఆ మినిట్ నర్వస్ ఉంది, ఇప్పుడు కూడా ఈ వీక్ మొత్తం రిలీజ్ వరకు నర్వస్నెస్ ఉంది. సో వెయిటింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఆడియన్స్ టు వాచ్, ఫర్ యు ఆల్ టు వాచ్ అండ్ యాక్సెప్ట్ అస్. మీకు ఎలాంటి క్యారెక్టర్ ఇష్టం ఉంటాయి? క్యారెక్టర్ ఇప్పుడే నేను చెప్పలేనండి, ఎందుకంటే నాది ఇది ఐ జస్ట్ స్టిల్ ఫీల్ ఇట్స్ జస్ట్ మై బేబీ స్టెప్స్. రేపొద్దున ఐ వుడ్ లవ్ టు ఎక్స్పెరిమెంట్ మై సెల్ఫ్ ఇన్ ఎనీ అదర్ క్యారెక్టర్, ఈవెన్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్. సో ఇప్పుడే నాకు ఈ క్యారెక్టర్ అని అయితే నేను పెట్టుకోలేదు. ఖచ్చితంగా లైక్ వైజ్ మన సినిమా హ్యాస్ చేంజ్డ్, ఇట్ హ్యాస్ బికమ్ మచ్ వైడర్, ఇట్ హ్యాస్ బికమ్ మచ్ బిగ్గర్. సో ఐ యామ్ లైక్ చూస్తుంటే చాలా కాంపిటీషన్ ఉంది, చాలా ఏమంటారు లైక్ దిసే చాలా కథలు వస్తున్నాయి. సో ఎక్స్పెరిమెంటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దోస్ క్యారెక్టర్స్ ఇస్ డెఫినెట్లీ లవబుల్ ఎక్స్పీరియన్స్. సో అంటే ఫర్దర్గా మీరు చేసే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఏంటి అసలు? ఐ హ్యావ్ లైన్డ్ అప్ టూ తెలుగు ఫిలిమ్స్, టూ తమిళ్ ఫిలిమ్స్. ఐ సీరియస్లీ నేను ఇందాకే నా మేనేజర్ గారు వచ్చి అస్సలు చెప్పొద్దు, వాళ్ళు ఒఫీషియల్గా అనౌన్స్ చేసేదాకా అని చెప్పారు. సో వాళ్ళు అనౌన్స్ చేస్తే అది కరెక్ట్గా ఉంటుంది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. సో డెఫినెట్గా మీ ముందు ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫార్వర్డ్ యు ఆల్ టు సీ మీ. మీనాక్షి గారు, మీరు వన్ ఫిల్మ్ వీ ఫినిష్ షూటింగ్ ఫర్ హిట్ 2 విచ్ ఇస్ అ తెలుగు ఫిల్మ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ ఐఎమ్ మేకింగ్ మై డెబ్యూ ఇన్ తమిళ్ విత్ కోలై which is also going to release this year. So I am very, very excited for you guys to see, because all the three films, Khiladi, Hittu and Kholai, are different characters and different Meenakshi. You'll see a different version of me in all the three films. So if you like Khiladi, then brace yourself for Hittu and then Kholai as well. Yeah. Arjun Garu sir is a supremely talented, fit and a gentleman. Actually the experience of shooting with him, like I said, so many actors in this film are you know, such ace actors who have been in this industry for so many years. So I think I was a little nervous sharing the screen space and combination scenes that we had with all of these actors. So Ravi Teja sir, Arjun sir, I have a lot of sequences with both of them in the film, and I thoroughly enjoyed it. He's truly an action king and he's so fit. It's crazy how he maintains himself. So yeah. Director. Yeah. Direct. So sir, as I've learned a lot in this whole film, and it's truly been a new experience, I will say. I'm actually grateful I got this film, because like they say, I've actually learned a lot of things that I will be needing in the near future. So I've taken that from this film. Yes. అంటే సెన్సార్ కూడా మొత్తం అయిపోయింది చూసారా ఈ సినిమా? ఐ థింక్ యా, ఐ హావ్ వాచ్డ్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్. ఐ హావ్ బీన్ అవైలబుల్ ఇన్ అంటే ఐ స్టే ఇన్ హైదరాబాద్, సో ఐ హ్యాపెన్ టు గో టు ద ఆఫీస్ అండ్ సీ వెన్ ఎవర్ ఐ వాంటెడ్ టు. సో నాకు కావాలని సినిమా చూపించలేదు, ఎందుకంటే లేదు లేదు మీ ఇద్దరు తర్వాత చూడండి అని చెప్పారు. సో మేము బట్ ఐఎమ్ షూర్ ఫ్రమ్ ద ఇన్నర్ లైక్ ద సర్కిల్ వాట్ ఎవర్ ద టీమ్ అండ్ ఆల్ ద రియలీ రియలీ ఎక్సైటెడ్ అండ్ అఫ్ కోర్స్ అందరికంటే మా ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా. సో ఎస్. అంటే మీకు ఎలా అనిపించింది అసలు? Like response meera chustunnaru, so it has been really really overwhelming. Like I said, chaala rojulu tarvata after the song I have been waiting to do a full fledged film, like full fledged as an actress. So I think this is the one, and after here after more to come. I didn't get your question. ఓ, స్పెషల్ సాంగ్స్ ఇప్పుడైతే ఇంకా మైండ్లో లేదు, మేబీ ఇన్ ఫ్యూచర్. ఇట్స్ నథింగ్ లైక్ నో, ఐ లవ్ డాన్సింగ్, నాకు డాన్స్ అంటే ప్రాణం. సో
డాన్స్ నేను క్లాసికల్ డాన్సర్ని, సో డాన్స్ చేస్తూనే నాకు యాక్టింగ్ కానీ దట్ హ్యాస్ బీన్ ఇన్ టు మీ, దట్ ఎవాల్వ్స్ మీ. సో రైట్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ మై సెల్ఫ్ ఇన్ టు ద యాక్ట్రెసెస్ థింగ్. సో మేబీ ఇన్ ఫ్యూచర్. ఫైట్సా? ఫైట్స్ చేయలేదు, నా కోసం హీరో ఫైట్ చేసింది అయితే. మేడం, ఐఎమ్ ఆస్కింగ్ బోత్ ఆఫ్ యూ క్వశ్చన్స్. బోత్ ఆఫ్ యూ, రవితేజ గారు ఎనర్జీ లెవెల్ చాలా హైలో ఉంటాయి, ఆయనతో మీరు యాక్టింగ్ చేయడానికి ఏమన్నా కష్టపడ్డారా లేకపోతే చాలా ఎలా 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 ఫీల్ అయ్యారు? ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ అండి నాకు చాలా గుర్తు. సో ఫస్ట్ డే నాకు అసలు ఐ వాజ్ లిటరలీ షివరింగ్, ఐ డెంట్ అంటే టాప్ టు టో ఐ వాజ్ ఫీలింగ్ దట్ నర్వస్నెస్ ఐ వాజ్ హ్యావింగ్. ఐ సెడ్ అండ్ ఇట్ వాజ్ అ కామెడీ సీక్వెన్స్. నాకు యూ నో రవి సార్ కామెడీ టైమింగ్ మీకు తెలుసు, అది మ్యాచ్ చేయడం ఇంపాసిబుల్. సో ఐ వాజ్ ఫీలింగ్ నర్వస్, ఐ కుడెంట్ డూ 2 takes 3 takes అవుతుంది. ఐ సెడ్ సార్ ఐ ఐఎమ్ ఫీలింగ్ నర్వస్ అండ్ దెన్ హీ టేక్స్ మీ అసైడ్ అండ్ లైక్ నువ్వు చేసేది బాగానే ఉంది, డోంట్ థింక్ ఎనీథింగ్ అండ్ డోంట్ థింక్ వాట్ యువర్ యూరో ఫీలింగ్ ఇన్ సైడ్ యూ, డూ ఇట్ యాజ్ యూ ఆర్ అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగారు. లేటర్ ఆన్ సెకండ్ డే థర్డ్ డే ద కంఫర్ట్ దట్ హీ గివ్స్ టు ఎ కో యాక్టర్ ఆర్ ఎనీబడీ ఇస్ డెఫినెట్లీ ఇన్డెప్టెడ్ అండ్ బికాస్ హీ సో హంబుల్ హీ డజంట్ బిహేవ్ లైక్ అ స్టార్. And to coming to a newcomer or coming to anybody, he is like who he is. There is no fake persona atlante undadu. So that is something that we learned from him. And that too, being my first film, somebody like him to work with, ఆయన నిన్న ఇంటర్వ్యూలో అన్నారు చాలా నేర్చుకున్నానని చెప్తే 30 సినిమాల ఎక్స్పీరియన్స్ నేర్చుకుంది అది అనేసి. ఇట్ ఈస్ డెఫినెట్లీ దట్ మచ్ బికాస్ ఐ వుడ్ రియలీ టేక్ దట్ మూమెంట్స్ అండ్ ఆల్ and cherish this forever. So yeah, definitely a challenge. And he's super energetic and super active, you know, on the set and during the screen. On action he's a different person, you know. You see Ravi Teja sir in a different form altogether. So I am like learning my lines and I'm like, okay, now emotion scene is there and I'm thinking too many things, and he comes and says his lines and is like waiting and I'm like, what just happened, you know? So he's so fast and he's so like clear on how he has to do, and I learned that from him. So I think my next films I'm also going to be like trying to be a little bit of having those bits and pieces of Ravi Teja sir in me. But it has been a truly enriching experience and I learned a lot in my second film. Getting to work with, you know, Ravi Teja sir is a gift, it's a blessing only. So I'm looking forward for more projects, you know, to be able to work and learn and use this whenever I get a chance. నాకు అర్జున్ సార్ నాకు ముందు నుంచే తెలుసు యాక్చువల్లీ, బిఫోర్ ఖిలాడి ఓన్లీ. హీ సచ్ అ హంబుల్ పర్సన్. వై? బికాజ్ వెన్ ఐ వాజ్ నేను ఒక కన్నడ సినిమా చేశాను, అప్పట్లో ఆ సినిమా బయటికి రాలేదు. సో ఇట్ వాజ్ వెరీ వే లాంగ్ బ్యాక్. సో ఆ సినిమా చేసేటప్పుడు దట్స్ వెన్ ఐ హ్యాపెన్ టు నో అర్జున్ సార్. హీ సచ్ అ హ్యూమన్ బీయింగ్. వై? బికాజ్ ఆయన చెన్నైలో ఉంచి నేను మ్యాంగ్ళూర్లో షూట్ చేస్తుంటే హీ సెంట్ మీ ఫుడ్ ఫ్రమ్ హిస్ హోమ్. I am appudiki I am not an actress, appudiki I am not completely like, oh, people know me, you know. To acknowledge the appreciation, I think he is such a very sweet person. After that naaku ee cinema lo chestunnarani kadantha aipindi, aa tarvata we happen to know, oh, ila ila anukuntunnappudu that is when I happen to know he is also in this film. So it is definitely like we were actually waiting anamata, so we have to do the film and eppudu nuncha anukunnam, finally it happened like this. That also is organically. And definitely when I heard my script, I have been waiting for this script. Ante ilanti oka subject, ilanti oka that too, usually these days ante asalu heroines ki inth importance ichi, I think it's been a while that has come up. So I think ee cinema will be one of it. So where female leads also has the weightage. So adi kuda Ravi Teja sir pakkana, because he encourages any female actor to have the equal importance. So I think, yeah. So music and Devishree Prasad garu nunchi. Devishree Prasad, so Devi is like the coolest person that I've ever met.
I know him. I also know him. So I have been dreaming ante whenever I was like so young and all out of his songs nen anukuntu undedani I have to do songs in his thing anesi atla anta. Finally this happened in this film. So everything I'm ante cinema gurinchi nenu edi chepa everything has come up aligned. So music I guess all the three songs, all the four five songs that has been hit and that has give the hype. So also the trailer. So waiting forward for you all to watch the film. That's all. Ravi Teja gar gaakunda ee cinema lo meeru migitha co-stars tho meekunna experience enti vaalto meeku naaku shoot chesina nallu I had Ravi sir kaakunda Anusuya garu, Venel Kishore garu, Murli Sharma garu. ఆ తర్వాత లైక్ అన్సూయ అండ్ మురళీ శర్మ గారు దే ప్లే మై ఫాదర్ మదర్ రోల్. సో ఐ హ్యాడ్ ఫన్ షూటింగ్ ద హోల్ సీక్వెన్స్ అంటే మీ ట్రైలర్లో కూడా చూసుంటారు ఫుల్ కామెడీ అండ్ ఆల్ ఇట్స్ జనరేటెడ్ ఇన్ ఇట్ కిషోర్ అండ్ ఆల్. సో ఐ థింక్ దే ఆర్ స్వీటెస్ట్ పర్సన్స్ దట్ దే ఉన్నప్పుడు చాలా మెమరీస్ ఉన్నాయి ఒక్క సినారియో అని చెప్పలేను. అండ్ మురళీ గారు కూడా హిజ్ యాక్టింగ్ అంటే వీ సా హిమ్ ఇన్ అలా వైకుంఠంలో ఇస్ లైక్ సచ్ అ వర్సటైల్ హీస్. So a lot to learn from him also, and Kishore and his comedy timing, and Anusuya garu kuda. So all of them were so fun, and Meenakshi, we all had combinations in between and all. So Rao Ramesh garu. So working with such a big actors at once is definitely learning experience naaku. So back to back 1 week gap lo samanyudu ee cinema tho vastunnaru ela undi adi already cheppesa madam song oti trend avutundi Meenakshi garu. This is my first ever Masi Peppy song that I've done. So I was very nervous on how the audiences will, you know, respond to it. But the response has been tremendous and it has been so good that the response has been so good that I actually, it gave me a lot of confidence, you know, because I've never done anything like this. So this is my first time, and getting to do that in this film is literally a cherry on the top, because you've seen probably from my first film that okay, content oriented, can act, looks a certain way, but they did not know I could dance. So from this everybody is like, oh, okay, she can dance also, you know, things like that, or she can do a Masi song also. So I think it is always transforming yourself and evolving. With every film you'll get to know a newer, probably a side of me. So I think that is what I learned from this, and this has been one of my favorite songs also. It is on loop, I keep listening to it again and again. Hey guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అన్నొక్కటి.